Welcome to NIVVI'S World. Ivalti video lo nenu meeku nenu lunch koraku prepare cheskuntunna oka curry ni introduce cheyabothunanu. Aa curry vachesi dal makhni. So aa dal makhni recipe ni nenu na style lo ela chestano mee andarki chuvisthanu. Video start avaka mundu meer ganaka subscribe cheyinatayite na channel ni ila subscribe chesinatayite ఆ సబ్స్క్రిప్షన్ పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది. దాన్ని కనుక మీరు ట్యాప్ చేసినట్టయితే ఇక్కడ ఆల్ అని వస్తుంది. ఆల్ ఆప్షన్ని మీరు ట్యాప్ చేయండి. అలా చేసినట్టయితే మీకు నేను అప్డేట్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీకు వెంటనే వస్తుంది. ఆ తర్వాత నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు వాచ్ చేయొచ్చు. దాల్ మఖ్ని రెసిపీ వచ్చేసి మనము ఈ పొట్టు మినుములతో చేస్తామండి. సో ఇలా గుండుగా ఉన్న పొట్టు మినుములతో చేస్తాము. సో వీటిని నేను ఏం చేశానంటే ఓవర్ నైట్ నానబెట్టుకున్నాను. సో నానబెట్టుకున్న తర్వాత చూడండి ఈ విధంగా అయ్యాయి. బ్లాక్ నుండి గ్రీన్ కలర్ లా మారినట్టున్నాయి. చూడండి గ్రీన్ కలర్ లా కనబడుతున్నాయి. సో ఇలా నానిన తర్వాత వీటిని నేను ఒకసారి కడిగేసుకుంటాను. కడిగిన తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను అన్నమాట. ఇప్పుడు కడిగి పెట్టుకున్న ఈ గుండు మినుముల్ని నేను కుక్కర్లో పెట్టుకున్నాను. కుక్కర్లో పెట్టి దీన్ని 5 విజిల్స్ వచ్చేంత వరకు నేను కుక్ చేసుకుంటాను. సో కంపల్సరీగా 5 విజిల్స్ రావాలన్నమాట. 5 విజిల్స్ వస్తే సాఫ్ట్గా అవుతుంది పప్పు. దీనిని మీడియం ఫ్లేమ్ పైన 5 విజిల్స్ తెచ్చుకోవాలి మనము. కుక్కర్కి 5 విజిల్స్ వచ్చాయండి. 5 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ చల్లారిన తర్వాత ఇప్పుడు స్టార్ట్ చేస్తాను, తీసుకుని ఓపెన్ చేస్తానండి. నేను ఇది చూడండి పప్పు ఇలా ఉడికింది. దీన్ని మనం కొద్దిగా మ్యాష్ చేసుకోవాలండి. పప్పుని మ్యాష్ చేసుకున్నట్టయితే సాఫ్ట్గా వస్తుంది మనకి దాల్ మఖ్ని. చాలా సాఫ్ట్ అయిందండి. 5 విజిల్స్ చేసాము, పెట్టాం కదా. 5 విజిల్స్ అయినందుకు మంచి సాఫ్ట్గా అయింది పప్పు. ఇప్పుడు ఇక్కడ మరొక పాన్ తీసుకోవాలండి. మరో పాన్ తీసుకొని అందులో మనం బటర్ వేసుకోవాలి. ఇందులో బటర్ వేసుకోవాలండి మనము. దాల్ మఖ్ని అంటే దీన్ని బటర్తో చేసుకుంటేనే మంచి డెలీషియస్నెస్ వస్తుంది. సో ఆయిల్ వాడకుండా మనం బటర్ వాడింది చాలా బెటర్ అండి. ఇది మెల్ట్ అవ్వాలి. బటర్ మెల్ట్ అవుతుందండి. సో ఇందులో మనము పేస్ట్ చేసి పెట్టుకున్న జింజర్ గార్లిక్, అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి. వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలా మనం ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మొత్తం ట్రాన్స్లూసెంట్ అవ్వాలండి. అయ్యేంత వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. సో దీనికి మనం ఎంత ఎక్కువ క్వాంటిటీ బటర్ వేస్తే అంత బాగుంటుందండి టేస్ట్. అది మన మన పైన డిపెండ్ అయి ఉంటుంది. మనం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, బట్ బటర్తో మాత్రమే చేసుకోవాలి. ఆయిల్తో ఎక్కువ ప్రిఫర్ చేయకూడదు, అయితేనే మంచి టేస్ట్ వస్తుంది. చక్కగా ఫ్రై అయ్యాయండి ఆనియన్స్. ఇప్పుడు ఇందులో నేను టొమాటో ప్యూరీ వేసుకుంటున్నాను. టొమాటో ప్యూరీ వేసుకుంటే ఏమవుతుందంటే మంచి కలర్ వస్తుంది, దాంతోపాటు మంచి పుల్లని టేస్ట్ కూడా వస్తుందండి మనకి. సో టొమాటో ప్యూరీ వేసుకున్నాను. మనం కావాలంటే మనం టొమాటోస్ని కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కూడా వేసుకోవచ్చు, బట్ ప్యూరీ వేస్తే ఏంటంటే మంచి ఫ్లేవర్ వస్తుంది మనకి, తొందరగా మిక్స్ అయిపోతుంది కర్రీలో. అందుకని నేను ప్యూరీకి ప్రిఫర్ చేశాను. సో ఇప్పుడు టొమాటో ప్యూరీ కూడా మంచిగా బాయిల్ అవుతుంది, కుక్ అవుతుంది. సో ఇందులో కొంచెం పచ్చి వాసన వస్తుంది టొమాటో ప్యూరీ నుండి. సో ఆ పచ్చి వాసన పోయేంత వరకు మనం దీన్ని కొద్దిసేపు కుక్ చేసుకోవాలి.
మంచి రెడ్ కలర్ ఇస్తుందండి టొమాటో ప్యూరీ వేసినట్టయితే దాల్ మఖనీకి, ఎందుకంటే అది బాయిల్ అయిన తర్వాత పప్పు బ్లాక్ కలర్లా కనబడుతుంది కదా. సో అదే మనం టొమాటో ప్యూరీ వేసినట్టయితే దాని కలర్ చాలా చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు టొమాటో ప్యూరీ కూడా కుక్ అయింది. సో ఇందులో కొద్దిగా గరం మసాలా, రుచికి సరిపడ సాల్ట్ ఉప్పు వేసుకుంటున్నాను. టేస్ట్కి సరిపడ కారం, కొద్దిగా కారం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది, ఎందుకంటే ఇందులో బటర్ ఉంటుంది కాబట్టి కొద్దిగా స్వీట్నెస్ మనం చేస్తాం టేస్ట్ చేస్తాము. సో కొద్దిగా జీరా పౌడర్, ఇవన్నీ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా దగ్గరికి వచ్చేయాలండి, అలా దగ్గరికి వచ్చేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా కసూరి మేతి, చాలా బాగుంటుందండి కసూరి మేతి వేసుకున్నట్టయితే ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఇందులో మనము ఈ బాయిల్ చేసుకున్న పప్పుని వేసుకోవాలి. విధంగా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. కొద్దిసేపు ఇలాగే తిని కుక్ అవ్వనివ్వాలండి, అయితే అందులో ఉన్న ఫ్లేవర్స్ అన్ని ఈ పప్పులో కూడా వచ్చేస్తాయి మనం వేసుకున్న మసాలా అంతా. దీని ఇలా 4 to 5 minutes మనము కుక్ అవ్వనివ్వాలి. సో నేను మూత పెట్టుకుంటున్నాను, సిమ్ మీద పెట్టుకొని 4 to 5 minutes కుక్ అవ్వనిద్దాం. బాగా కుక్ అయిందండి, మఖనీ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు నేను స్టవ్ ఆర్పేసుకోవాలి. సో ఆర్పేసుకునే లాస్ట్ మూమెంట్లో ఇంకా కొద్ది బటర్ వేసుకుంటున్నాను నేను. సో ఈ లాస్ట్ మూమెంట్లో యాడ్ చేసుకునే బటర్ ఈ కర్రీ పైన ఫ్లోట్ అవుతూ మంచి టేస్ట్ వస్తుందండి తినేప్పుడు. సో ఈ కర్రీని ఏంటంటే మెయిన్గా వేడివేడిగా ఉన్నప్పుడు తింటే చాలా బాగుంటుంది టేస్ట్. సో ఇది కొంచెం మెల్ట్ అయ్యేంత వరకు ఆగినట్టయితే మనం సర్వ్ చేసుకోవడానికి రెడీ అన్నట్టు. ఈ కర్రీ బటర్ మెల్ట్ అయిపోయిందండి. సో మనం ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఇంతే, దాల్ మఖనీ ఇస్ రెడీ. దీన్ని నేను ఫ్రెష్ క్రీమ్ తో ఇలా గార్నిష్ చేసుకున్నాను. ఇప్పుడు మీరు దీన్ని రైస్ తో లేదా రోటీతో తిన్నట్టయితే చాలా బాగుంటుందండి టేస్ట్. సో బట్ దీన్ని వేడివేడిగా తింటే ఇంకా మంచిది. ఎలా అనిపించిందండి మీకు నా ఈ రెసిపీ? మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.